రోలింగ్. ఈ రాజకీయ చిత్రాల గురించి మాట్లాడదలిస్తే, రాజకీయ చిత్రాలు ఎటువంటి చిత్రాలు ప్రజల్ని ఓటర్లని ప్రలోభ పెడతాయంటే, రాష్ట్రంలో జరిగిన కుంభకోణాలు అయితేమి, అదేవిధంగా అవినీతి అయితేమి, పరిపాలనా విధానాలను బట్టి గతంలో వచ్చిన చిత్రాలన్నీ కూడా, ఇంతకు ముందు వచ్చిన చిత్రాలన్నీ కూడా ఆ రకంగా జనరంజకంగా జనాల్లోకి ఆ కమ్యూనికేషన్ వెళ్ళే దానికే ఉపయోగపడతాయి. కానీ ఇలా కుట్ర చేసి రాజ్యాధికారాన్ని సాధించేది ఇదంతా కూడా ఇప్పటి వరకు కూడా ఇంతకుముందు గతంలో వచ్చిన చిత్రాలు మండలా తీసుడైతేమి, అదేవిధంగా నా పిలిపి ప్రపంచం అయితేమి, వీటన్నిటిలో జనానికి ఒక మెసేజ్ ఉండేది. ఈ ప్రభుత్వం ఇలాంటి కుంభకోణాలతో జరుగుతున్నాయి కాబట్టి ఈ ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెప్పాలని ఒక ఉద్దేశంతో తీసిన చిత్రాల వరకే గతంలో హిట్ కావడం జరిగింది. కానీ మిగతా ఏ కోణంలో చూస్తే కూడా రాజకీయ అవసరాల కోసం నిర్మించే చిత్రాలు, ఇలాంటి చిత్రాలన్నీ కూడా ప్రజలు ఆదరిస్తారు అని చెప్పేది చాలా నమ్మసౌక్యంగా కాని విషయము. నా సినిమా అయినప్పటికీ నేను నిర్మిస్తున్న లక్ష్మీ వీర గ్రంథం కూడా ఆ కోణంలోకే చెందుతుందే. కానీ ఆ సినిమాను చూసి ఏదో ఓట్లేసేస్తారు, ఏదో చేసేస్తారు, రామారావు బయోపిక్ను చూసి ఏదో చేస్తారు అనే ఉద్దేశం కాదు. రామారావు గారిని 23 సంవత్సరాల తర్వాత మర్చిపోయిన ఈ జనరేషన్కి తెలియజెప్పేదానికి ఉపయోగపడుతుందే తప్పితే అవి ఓట్ల రూపంలో మారేదానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. రామ్ గోపాల్ వర్మ సినిమా అయితేమి, అదేవిధంగా ఏ సినిమా అయినప్పటికీ కూడా ప్రజా సమస్యల మీద ఉంటేనే ప్రజలు స్పందిస్తారు. ఇంకో విషయం నేను చెప్పదలసింది ఏంటంటే, ఇప్పుడు లక్ష్మీపార్వతి గారు ఒక ఇంటర్వ్యూలో తను చాలా ఖచ్చితంగా చెప్పడం జరిగింది, రామారావు గారి మరణించిన రోజు రామారావు గారు ఏ రకంగా మాట్లాడారు, రామారావు గారు వెళ్తూ లక్ష్మీ అంతా నీ వల్లనే జరుగుతుంది అని అన్నాడంటే ఆయన ఎంత మానసిక క్షోభకు గురి అయి ఉంటాడు, అటు కుటుంబ సభ్యుల మధ్య ఇటు ఈమెను పెళ్లి చేసుకున్న దానికి జరిగిన ఇబ్బంది అయితే ఏమి, అధికారాన్ని కోల్పోవడం అయితే ఏమి, ఏదైనా కూడా ఆమె నోటితో ఆమె చెప్పింది అంటే అంతకుముందు ఆమె ఏం చెప్పిందంటే వాళ్ళ పెద్ద కుమారుడు జయకృష్ణ వచ్చి రామారావుకి ఇష్టమైన పదార్థం ఒకటి మటన్ బాల్స్ తెచ్చి ఇవ్వడం జరిగిందని, తిరిగిన తర్వాత ఆయన స్నానం చేస్తుంటే వారు వెళ్ళిపోయారని, వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడెక్కడ నా కొడుకుని కిందకు వచ్చాడని, అప్పుడు కానీ జయకృష్ణ గారికి కానీ మొత్తం ఆయనకున్న సమస్యలన్నీ చెప్పడం కానీ జరుగుంటే రామారావు గారు మన మధ్య ఈ మధ్య ఉండేవాళ్ళు, ఆ తర్వాత జరిగిన సంఘటన బట్టి ఆమె చెప్పిన ప్రకారమే, ఆమె ఏమి చెప్పిందంటే నీ వలనే ఇదంతా జరుగుతుంది అని అన్నప్పుడు కుటుంబ సభ్యుల మధ్య ఆమె మధ్య జరిగిన ఘర్షణని రామారావు గారు ఎంత ఫీల్ అయ్యారు కుటుంబ సభ్యులంటే, తన రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు ఈ విధంగా కన్విన్స్ చేయాలని చెప్పి ప్రయత్నించాడు రామారావు గారు. ఇది నేను చెప్పేది ఏంటంటే దీంట్లో చాలామంది పాత్రధారులు అయితేమి అందరు కూడా చాలా ఒక కాన్స్పిరసీగా ఎందుకు రామారావు గారు మరణించారనేది ఒక నిగూఢమైన రహస్యం అని చెప్పవచ్చు. ఎందుకు ఈ విధంగా జరిగింది అనేది చెప్పదలిస్తే చాలా దీర్ఘంగా దీని గురించి ఆలోచించాల్సినంత అవసరం ఉంది. సినిమాలు అనేవి ఏ రకంగా కూడా ప్రలోభ పెట్టవు. ఇంకొక విషయం, రామారావు గారి సినిమా ఉపయోగపడుతుంది వైఎస్ఆర్సీపీకి, ఎన్టీఆర్ బయో లక్ష్మీస్ ఎన్టీఆర్ ఉపయోగపడుతుంది, ఇంకో సినిమా ఉపయోగపడుతుంది, ఇవన్నీ ఉపయోగపడని సినిమాలు మాత్రమే. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా బాలకృష్ణ తీసే సినిమాకి ఆయన అయిష్టతని వ్యక్తం చేయడం జరిగింది. ఆయన అయిష్టతకి కారణమైనటువంటి నేను ఒక రకంగా చెప్తాను ఏంటంటే, అది ఆ రామారావు గారు బయోపిక్ని బాలకృష్ణ తీస్తున్నప్పుడు రామారావు గారి బయోపిక్ ఓపెనింగ్కి కానీ అదేవిధంగా ఆడియో ఫంక్షన్కి కానీ నారా వారి కుటుంబ సభ్యులు పాల్గొనకపోవడం, అంటే బ్రహ్మిణి వచ్చింది బాలకృష్ణ డాక్టర్గా. నేను చెప్పేది ఏంటంటే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సినిమాలు ఏ రకంగా కూడా రాజకీయంగా పనికిరావు, పనికొచ్చే సినిమాలు కాదు. కేవలం దర్శకులు కొంతమంది పబ్బం గడుపుకునేదానికి, కొంత వ్యవస్థని రన్ చేసేదానికి ఉపయోగపడతాయి తప్పితే, 23 సంవత్సరాల కింద జరిగిన కుట్రని కుంభకోణాన్ని ఈరోజు చూపిస్తాము అని అంటే, ఓటర్ అనేవాడు ఆల్రెడీ ఎవరికి ఓటు వేయాలని చెప్పి ఫిక్స్ అయి ఉంటాడు కాబట్టి ఆ కోణంలో ఏ రకంగా చూస్తే కూడా ఇది ఉపయోగపడదు. హలో, మిమ్మల్నే
యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.